పట్టణంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజు నామినేషన్ ప్రక్రియ మెదక్ శాసనసభ్యుడు యువమిత్రుడు రోహిత్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ భారీ బహిరంగ సభలో ముఖ్య అతిథులుగా పెద్దలు మా అన్న దామోదర్ రాజ నరసింహ గారు, మా సోదరిమణి కొండ సురేఖ గారు, మా మిత్రుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మీ అందరి అభిమాన నాయకుడు జగ్గారెడ్డి గారు, మా మిత్రుడు నాకు అత్యంత సన్నిహితుడు మైనంపల్లి హనుమంతరావు గారు, దుబ్బాక నుంచి చెరుకు శ్రీనివాసరెడ్డి గారు, నర్సాపూర్ నుంచి ఆవుల రాజిరెడ్డి మదన్ రెడ్డి గారు, గజ్వెల్ నుంచి నర్సారెడ్డి గారు, అదేవిధంగా పటాన్ చెరువు నుంచి కాట శ్రీనివాస్ గౌడ్ గారు, చాలా మంది జిల్లాలో ఉండే నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు, జిల్లా పార్టీ నాయకులు, మండల పార్టీ నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ వేలాదిగా, ముఖ్యంగా మా ఆడబిడ్డలు ఎర్ర టెండకు మండు టెండలో మాడ బగులుతున్న నీలం మధును ఆశీర్వాదానికి ఇచ్చేసిన మా ఆడబిడ్డలందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈ మెదక్ గడ్డ మీద ఈ ఛత్రపతి శివాజీ సాక్షిగా శాసనసభ ఎన్నికలలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు, నేను మైనంపల్లి హనుమంతన్న ఇక్కడికి వచ్చి మా యువమిత్రుడు రోహిత్ నామినేషన్ ఎప్పుడైతే ఏపించినామో, ఈ రోజు కూడా మళ్ళా ఇక్కడి నుంచే ఈ ఛత్రపతి శివాజీ సాక్షిగా మేమందరం వచ్చి నీలం మధు నామినేషన్ ఇక్కడ ఏపిస్తుంటే, వేలాదిగా మీరు వచ్చి అండగా నిలబడి ఒక బలహీన వర్గాల బిడ్డను మెదకు గడ్డ మీద గెలిపించడానికి మీ ఉత్సాహం, మీ ఊపు నాకెంతో సంతోషాన్ని నమ్మకాన్ని కలిగించిందని నేను తెలియజేస్తున్న మిత్రులారా. ఈ మెదగడ్డకు ఒక చరిత్ర ఉన్నది. ఈ దేశంలోనే కాంగ్రెస్ పార్టీ కష్టాలలో ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారికి 1980లో మీరు అండగా నిలబడి ఈ మెదక్ గడ్డ మీద మూడు రంగుల జెండాను ఎగరేసి ఇందిరమ్మను గెలిపిస్తే ఈ దేశానికే ఇందిరమ్మ ప్రధానమంత్రి అయి ఈ మెదక్ ప్రాంతానికి బిహెచ్ఎల్ తీసుకొచ్చింది, బీడీఎల్ తీసుకొచ్చింది, ఐడిపిఎల్ తీసుకొచ్చింది, ఇక్రిసాట్ లాంటి పరిశ్రమలు తీసుకొచ్చి ఆ పరిశ్రమలు రాబట్టి ఈ మెదక్ ప్రాంతం ఆనాడు కరువు కాటకాలతో ఇక్కడి రైతులు అల్లాడుతుంటే లక్షలాది ఉద్యోగాలు ఈ ప్రాంతానికి వచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగి ఈ ప్రాంతం దేశంలోనే అభివృద్ధి చెంది ఇవాళ ఈ మెదక్ ప్రాంతం దేశం నలుమూల నుంచి కార్మికులు ఇక్కడికి వచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. ఇవాళ దేశంలో ఏ రాష్ట్రం వాళ్ళైనా, బెంగాల్ కావచ్చు, బీహార్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన సోదరులు కావచ్చు, ఇవాళ ఎవరైనా బ్రతకడానికి తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారు అని అంటే ఆశ్రయం ఇచ్చి హక్కును చేర్చుకున్నది ఈ మెదకు ప్రజలు, కడుపులు పెట్టి చూసుకొని కాపాడింది ఈ మెదకు ప్రజలు అని చెప్పి నేను గర్వంగా మాట్లాడుతున్నాను ఈరోజు. అట్లాంటి మెదకు పార్లమెంటు 1999 నుంచి 2024 వరకు ఈ 25 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ బిఆర్ఎస్ చేతుల్లోనే ఉంది. ఆల నరేంద్ర నుంచి మొదలు పెడితే కొత్త ప్రభాకర్ రెడ్డి వరకు 25 సంవత్సరాలు పార్లమెంట్ లో బిఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళే ఉన్నారు. నేను ఇవాళ ఈ జిల్లాలో ఉండే యువకులను, రైతులను, నిరుద్యోగ యువకులను నేను అడుగుతున్నా, మిత్రులారా, ఆనాడు ఇందిరమ్మ తెచ్చిన పరిశ్రమలు తప్ప బిహెచ్ఎల్ కావచ్చు, బీడీఎల్ కావచ్చు, డైనమిక్ ఫ్యాక్టరీ కావచ్చు, ఇక్రిసాట్ కావచ్చు, ఈ ప్రాంతంలో వచ్చిన వేలాది పరిశ్రమలు ఆనాడు ఇందిరమ్మ తెచ్చినవే కదా. 10 ఏళ్ళు ఈ ప్రాంతంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రశేఖర్ రావు, ఆర్థిక మంత్రిగా, ఆరోగ్య శాఖ మంత్రిగా, వివిధ శాఖల మంత్రులుగా ఉన్న ఆయన అల్లుడు హరీష్ రావు గారి మెదక్ ప్రాంతానికి ఏమైనా తీసుకొచ్చిందా అని నేను అడుగుతున్నా. నేను ఇలా అడుగుతున్నా, 2014 నుంచి 2024 వరకు ముఖ్యమంత్రిగా, మంత్రులుగా, కొత్త ప్రభాకర్ రెడ్డి పార్లమెంట్ సభ్యుడుగా ఈ ప్రాంతానికి ఏమైనా పరిశ్రమలు తెచ్చిండ్రా, ఈ మెదకు ప్రజలు ఏమన్నా బాగుపడ్డారా అని నేను అడుగుతున్నా. మరి ఇవాళ మళ్ళీ సిగ్గు లేకుండా బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి మాకు ఓట్లు వేయండి, మేము ఎలగబెడతాం, మీ ఆకిలి అలుకుతాం,
మీకు ముగ్గులేస్తాం, మీ ఇల్లు సక్కదిద్దుతామని అబద్ధాల మాటలతో బయలుదేరి. నేను అడుగుతున్న మెదక్కు పార్లమెంట్ సభ్యుణ్ణి, మెదక్కు బీజేపీ నుంచి నిలబడుతున్నా రఘునందన్ రావు, నేను అడుగుతున్నా, దుబ్బాకలో నువ్వు చెప్పినావు కదా ఎమ్మెల్యేకు బస్సులు వేసుకొని వస్తాం, నువ్వు తెచ్చిన నిధులేందో, నరేంద్ర మోడీ ఇచ్చిన పరిశ్రమలేందో దుబ్బాకలో నాకు చూపించమని నేను అడుగుతున్నా. ఇవాళ ఎమ్మెల్యేగా దుబ్బాకలో అక్కడి ప్రజల్ని అక్కడి రైతులను వంచిస్తే ఆ ప్రాంత ప్రజలు తిరస్కరించిన రఘునందన్ రావు మళ్ళీ రంగు మార్చి మెదక్కు పార్లమెంట్ లో ఓట్లేయమని అడుగుతున్నాడు. నేను అడుగుతున్న రఘునందన్ రావుకు ఓటేసి ఒకవేళ ఎంపీ అయితే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాకుండా చంద్రమండలానికి ఏమైనా రాజు అవుతాడా? ఈ పదేళ్లు నరేంద్ర మోడీ ప్రధానమంత్రికి ఉన్నాడు కదా, ఈ మెదక్కు ప్రాంతానికి ఒక్క పరిశ్రమ అయినా ఇచ్చిండా అని చెప్పి నేను బీజేపీ నాయకులను అడుగుతున్నా. నేను సూటిగా సవాలు విసురుతున్నా ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ వాళ్లకు. మా మిత్రుడు చెప్తున్నాడు పద్మశాలీల మీద జిఎస్టి తీసుకొచ్చి ఇవాళ చేనేత పరిశ్రమను కుప్పగూల్చిండు, చిన్న పరిశ్రమలు అన్ని కూడా మూత పడ్డాయి అని చెప్పి ఇక్కడ ఒక నిరుద్యోగ యువకుడు చెప్తున్నాడు. నేను అడుగుతున్నా, నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా పదేండ్లు ఉన్నాడు, ఈ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదేండ్లు ఉన్నాడు, ఈ తన్నీరు హరీష్ రావు పదేండ్లు రాష్ట్ర మంత్రిగా ఉన్నాడు, పదేండ్లు అధికారం ఎలగబెట్టిన వీళ్ళు ఈ మెదక్కు పార్లమెంటు నియోజకవర్గంలో తెచ్చిన పరిశ్రమలన్నీ ఇచ్చిన ఉద్యోగాలు ఎన్నో లెక్క చెప్పిన తర్వాత మీరు ఓట్లు అడగాలని చెప్పి నేను సవాలు విసురుతున్నా. అందుకే మిత్రులారా, వాణ్ణి చూసిండ్రు వీణ్ణి చూసిండ్రు, జెండా మార్చినా ఎజెండాలు మార్చినా వీళ్ళిద్దరు తోడు దొంగలే గూడు పుటానే, అయితే వాడు కాకపోతే వీడు ఈ మెదక్కును బట్టి పీడిస్తున్నారు తప్ప ఇందిరమ్మ కాలంలో తెచ్చిన పరిశ్రమలు ఇవాళ లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చినాయి తప్ప ఇవాళ వాళ్ళ వల్ల అయ్యింది ఏం లేదు. నేను గుర్తు చేయదలుచుకున్న ఈ ప్రాంత ప్రజలకు ఆనాడు పంజాబ్ తీవ్రవాదుల చేతుల్లో తుపాకీ తూటాలకు బలయ్యి చివరి రక్త పట్టు వరకు దారబోసి నేల కొరిగిన ఇందిరమ్మ నేల కొరిగినాడు ఈ మెదక్కు పార్లమెంటు సభ్యురాలుగానే చివరి శ్వాస వదిలినరు. ఈ సంగతి మరవద్దు మెదక్కు బిడ్డలు. ఆనాడు మీరు మీ రక్తాన్ని చెమటగా మార్చి ఈ మూడు రంగుల జెండాను మీ భుజాల మీద మోసి ఇందిరమ్మను పల్లకీలో పార్లమెంట్ పంపించింది కాబట్టి ఇందిరమ్మ ఈ దేశానికి ప్రధానమంత్రి అయింది. మెదక్కు జిల్లాకు వేలాది పరిశ్రమలు వచ్చినాయి, లక్షలాది ఉద్యోగాలు వచ్చినాయి, ఈ ప్రాంతం అభివృద్ధి పదం వైపు నడిచింది. కానీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా, కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా మనకు ఏకాన ఇచ్చింది లేదు, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది లేదు. అందుకే మిత్రులారా, ఇవాళ చంద్రశేఖరరావు పని అయిపోయింది, ఆయన లేవలేకుండా పడ్డాడు, కార్యము కార్ఖానకు పోయింది, ఇక తూకానం బంద్ అయింది, తుక్కు కింద దాన్ని తూకం పెట్టి అమ్మాల్సిందే. ఇవాళ గజ్వేల్ ఫామ్ హౌస్ ముందర ఒక పిల్లగాడు తిరుగుతున్నాడు, నేను చూసిన వాడు ఒకటే స్లోగన్ ఎత్తుకున్నాడు, పాత సామాన్లు కొంటాం పాత సామాన్లు కొంటామని. నేను ఎవరినో పంపించి అడిగిన ఏంద్రవాడ అన్నే తిరుగుతున్నాంటే, కారు షెడ్డుకు పోయింది కదా, ఖరాబ్ అయింది కదా, ఇక తూకం కింద పాత సామాన్ల కింద ఆ కారు కొనుక్కుంటే ఆ గిల్లల పయ్యలు పిల్లలు ఆడుకోనికి వణికొస్తాయని అంటున్నాడు. అందుకే ఇవాళ కేసీఆర్ నౌకరి పోయి నడుము ఇరిగి పార్టీ ఓడి ఏం చెప్పాలో తెలియక పిట్టల ద్వారా ఇంట్లో కూర్చొని పిలిపించుకొని భజన సంఘం ముందర ఇవాళ కాంగ్రెస్ పార్టీ అయిపోయింది అంటుండు. ఎట్లా అయిపోతుంది బిడ్డ, అది ఏమన్నా ఫుల్ పార్టీలా? పోయంగానే 12 పెగ్గులు పోగానే కాంగ్రెస్ ఖాళీ అవుతుంది, 20 మంది తచ్చులు అంటుండు. ఎట్లయితే అది ఏమన్నా 2 లీటర్ల ఫుల్ పార్టీలు అనుకుంటున్నా? 20 పెగ్గులు వేస్తే ఖాళీ కానికే ఈడ కాపలా ఉన్నదే వాడు బిడ్డ, ఎవడో తెలుసా ఈడ, వస్తావా రా బిడ్డ, తచ్చేసి చూడు, హైటెన్షన్ వైదిక్కిన కాకి తగిలితే ఎట్లయితుందో. కాంగ్రెస్ మీద చెయ్యి పెడితే మాడి మసైపోతావు బిడ్డ, నీ తాతలు ముత్తాతలు గుర్తు రావాలి కాంగ్రెస్ టచ్ చేస్తే నువ్వు అనుకుంటున్నావేమో. నేను జైపాల్ రెడ్డి జానారెడ్డిని కాదు బిడ్డ, మర్యాద ఉండనికే బట్టలు ఇప్పది రోడ్డు మీద ఉరికించి కొట్టిస్తా బిడ్డ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతోటి.